బిగ్ బాస్ సీజన్ 8కి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ 7 సీజన్స్ జరిపిన ఒక ఓటీటీ సీజన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ 7వ సీజన్ కంప్లీట్ అయిపోయింది. ఇందులో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఇకపోతే బిగ్ బాస్ బృందం మరికొన్ని రోజుల్లోనే బోలితెర 8వ సీజన్ను మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్స్ను కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈసారి టీమిండియా క్రికెటర్ను బిగ్ బాస్ బృందం రంగంలోకి దించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియాలో అద్భుతమైన క్రేజ్ కలిగిన ఆటగాళ్లలో ఒకరైనటువంటి అంబట్ రాయుడును ఈసారి బిగ్ బాస్ బృందం హౌస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అంబట్ రాయుడు గనక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే తెలుగు బిగ్ బాస్ కి నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి అంబట్ రాయుడు తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తాడా లేదా అనేది చూడాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది, విపరీతమైన ఆదరణ దక్కించుకుంది, రికార్డు స్థాయిలో టీఆర్పీ రాబట్టింది. ఈ జోష్లో మేకర్స్ లేటెస్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వాడైన అంబట్ రాయుడు ఇండియన్ క్రికెట్ టీంలో చోటు సంపాదించాడు, పలు ఫార్మాట్స్ లో భారత్ కి ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్కి అన్ని ఫార్మాట్స్లో రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. 2023లో ఐపీఎల్ ఆడాడు. ఇటీవల పొలిటికల్ కామెంట్స్తో వార్తల్లో నిలిచాడు. మొదట వైఎస్ జగన్ వైపు చేరాడు. ఆయన పాలన అద్భుతమని కితాబిచ్చాడు. ఏమైందో తెలియదు, వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చేసి జనసేనలో చేరాడు. ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఇక ఇలాంటి స్టార్ షోలో ఉంటే రేటింగ్ మరింత పెరుగుతుందని నిర్వాహకులు భావించారట. అందుకే అంబట్ రాయుడుని బిగ్ బాస్ మేకర్ సంప్రదించారట. ఆయన ఓకే చెప్పారట. ఈ మేరకు ఓ న్యూస్ చెక్కర్లు కొడుతుంది. మరి సోషల్ మీడియాలో వస్తున్నట్లు అంబడి రాయుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.